సో హాయ్ అండ్ ఇప్పుడైతే మన మొబైల్ని అయితే బాక్స్లో నుంచి అయితే తీద్దాం అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఐక్యూ మొబైల్ నియో 6 అనమాట. ఈ మొబైల్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. గేమింగ్ కోసం అయితే తీసుకుని ఉన్నాను. దీన్ని అయితే తర్వాత చూద్దాం. మనం ఫస్ట్ అయితే ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నాకు కొరియర్ అనేది ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. మనకైతే ప్యాకింగ్ వచ్చేసరికి అయితే ఈ విధంగా అయితే వచ్చింది అనమాట. నేను దీన్ని అయితే అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టాను. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీని లోపల ఒక కార్డ్బోర్డ్ అయితే ఉంది. ఈ కార్డ్బోర్డ్లో అయితే మనకైతే బిల్ ఇచ్చాడనమాట. ఫస్ట్ ఈ మొబైల్ నాకు ఎంత పడిందో అరౌండ్ ఆ బిల్లు మొత్తం అయితే మనకి ఇందులో అయితే ప్రింట్అవుట్ చేసి అయితే మనకి ఇచ్చాడనమాట. అలాగే మనకైతే లోపల అయితే ఇంకొక బాక్స్ అయితే ఉంది. మీరు ఈ కార్డ్బోర్డ్ని చూసినట్లయితే ఈ కార్డ్బోర్డ్ మొత్తం అయితే బాగా నలిగిపోయి ఉంది అనమాట. చూడొచ్చు మొత్తం నలిగిపోయి వచ్చింది ప్యాకింగ్. అలాగే దీని లోపల చూస్తే మనకైతే ఐక్యూ అనమాట మొబైల్ ఇదనమాట. ఇందులో అయితే మొబైల్ అయితే ఉందనమాట. మనం అయితే దీని అయితే ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే నాకు ర్యామ్ 8 GB ర్యామ్ అలాగే 128 GB ఇంటర్నల్ అనమాట. ఇప్పుడైతే దీని అయితే స్పీడ్గా అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి అయితే చూద్దాం అనమాట మనకు లోపల మొబైల్ వచ్చింది లేదా ఇంకేదైనా వచ్చింది అనేది చూద్దాం. ఓకి మనం అయితే ఓపెన్ అయితే చేస్తున్నాం. చేసి చేసి కవర్ అయితే టైట్గా పట్టేసింది అనమాట. ఇదైతే ఓపెన్ అయితే చేసినప్పుడు ఇక్కడైతే మళ్ళీ మనకైతే ఒక 2 సీల్స్ అయితే ఇచ్చాడనమాట. ఆ సీల్స్ని అయితే తీయాలి. ఇక్కడైతే చూపిస్తాను నేను సీల్స్ తీయకుండా అయితే లాగేద్దామని ట్రై చేశాను. బట్ చూస్తే సైడ్ ఒక 2 సీల్స్ ఇచ్చాడు, ఇటు ఒకటి ప్లస్ అటు ఒకటి అనమాట. ఈ 2 సీల్స్ని అయితే మనం అయితే ఓపెన్ చేయాలి. నేను అయితే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి సీల్స్ అనేవి. సీల్స్ని అయితే ఓపెన్ అయితే చేసేస్తాను. మొత్తం ఓపెన్ అయితే చేశాను. ఇది కూడా ఓపెన్ చేశాను. మీకు ఫస్ట్లో చూపించినట్టు మొబైల్ అయితే లుక్ అనేది అయితే ఓపీ అంటూ ఓపీ లుక్ ఉందన్నమాట. మనకు ఫస్ట్లోనే వచ్చేస్తాను అనమాట మొబైల్. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ముద్దుగా ఐక్యూ నియో 6 అనమాట. ఇదైతే నేను గేమింగ్ కోసం అయితే తీసుకున్నాను అనమాట, ఓన్లీ ఫర్ గేమింగ్. దీన్ని అయితే మీకైతే తర్వాత అయితే చూపిస్తాను. మళ్ళీ ఇందులో పెట్టేస్తాను మీకు. తర్వాత ఒక గేమ్ ఆడి కూడా చూపిస్తాను. అలాగే మొబైల్ ఎలా ఉందో కూడా చెప్తాను అనమాట. తర్వాత మనకి బాక్స్లో వచ్చేసరికి అయితే మనకైతే ఇంకొన్ని పేపర్ వర్క్స్ వచ్చినాయి అనమాట. అలాగే మనకి ఇంకొన్ని పేపర్ వర్క్స్, దీని వెనకాల బ్యాక్ కేస్ అనమాట. కేస్ కూడా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అలాగే మనకి వారంటీ కార్డు, అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాడనమాట. అందులో వచ్చేసరికి అంతా ఇంకేమీ లేవు. తర్వాత మనకి అందులో ఛార్జర్ అయితే ఇచ్చాడు. మనకి ఇది 80 వాట్ ఛార్జర్ అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి 80 వాట్ ఛార్జర్ అయితే ఒకటి ఇచ్చాడు. అలాగే ఛార్జర్తో పాటు కేబుల్ ఇచ్చాడనమాట. అలాగే మనకి ఇందులో Type-C 2 3.mm డాంగుల్ ఒకటి ఇచ్చాడు. అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఒకటి ఇచ్చాడనమాట. ఇంతే మనకి బాక్స్లో వచ్చేసరికి అయితే ఇంకేమీ అయితే రాలేదు మొబైల్తో. ఇప్పుడైతే మీకు మొబైల్ అయితే గేమ్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఒక గేమ్ అయితే ఆడైతే చూపిస్తాను అనమాట మొబైల్ గేమ్ ఎలా ఆడుతుంది అనేది.